అమ్మో, లీడర్లకి షాన్ ఓపుకుండాలి. ఆఫీస్లో ఇంట్లో ఎట్లున్నేమో నడుస్తుంది, కానీ పబ్లిక్లో తిరిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయిన దానికి కాని దానికి ఉత్తగా బీపీ మెచ్చుకోవద్దు. కడుపులకెళ్ళి కోపం తన్నుకొస్తున్నా ముఖంలో నవ్వే కనబడాలి. ఎవరు ఏమన్నా అన్నా కూడా లైట్ తీసుకోవాలి, కొన్ని కష్టాలను ఓర్చుకోవాలి. పేయి మీద వేసుకున్న తెల్ల బట్టలు శాంతికి ప్రశాంతతకు గుర్తు అని గుర్తు పెట్టుకుంటే మంచిది. గీకమత్ మర్చిపోయారు అనుకో, గీ సార్లు ఎక్కువ దొరికిపోతారు ఉత్తగానే. ఏహే కాల్చి వారేయుండ్రి, ఏదన్నైతే నేను చూసుకుంటా అంటున్నాడు కర్ణాటక సీఎం కుమార్ అన్న. మొన్న ఇలా పార్టీ కార్యకర్తను మర్డర్ చేసిండ్రు పడనోళ్ళు. మనోని చంపినోళ్లను అస్సలు ఇచ్చిపెట్టేయద్దు లేపేయండ్రి అనే వాళ్ళకో ఫోన్లో ఆర్డర్ వేస్తుంటే ఆయంత కెమెరాల రికార్డ్ అయింది. ఈగేముంది, ముఖ్యమంత్రి పదవిలుండి కాల్ చేయండి ఏషయ్యండ్రి అని ఆడర్లేస్తావా అని పువ్వు గుర్తోలు శంగడం బింగడం ఎగిరే వరకు ఎమ్మటే నాలుకెమ్మరేసిండు కుమారన్న. ఏ నేనేదో బాధలుండి అట్లా మాట్లాడినా అని సెంటిమెంట్ తోని కవర్ చేసుకుండు. చంపిన బద్మాషిగాళ్లను అరెస్ట్ చేయమనాలే, కోర్టు గుంజి గొట్టు శిక్ష పడేటట్టు చూడాలి. కానీ సినిమా డైలాగులు కొడితే ఎట్లన్నా? ఈ సొంటి మాట్లాడేటప్పుడు చుట్టూ ఎవరు లేకుండా చూసుకోవాలి, కెమెరాలకు దూరంగా ఉండాలి. గా చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా సీఎం గారు?